నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం టీడీపీ కా వైసీపీ కా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది అయితే దీనిని ఖచ్చితంగా మాలలు వ్యతిరేకిస్తారు మాదిగలు స్వాగతిస్తారు ఎస్సీ రిజర్వేషన్లలో ఎక్కువ భాగం ప్రయోజనాలను మాలలు పొందుతున్నారని మెజార్టీ సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు అన్యాయం జరుగుతుందని అందుకే ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలని మాదిగలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు అప్పట్లో టీడీపీ మాదిగల పోరాటాన్ని గుర్తించింది ఎస్సీ వర్గీకరణకు సిద్ధపడింది మాల మహానాడు నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినా ఆ వర్గం ఉద్యోగులు ఆందోళన చేసిన పట్టించుకోలేదు వర్గీకరణ అమలు చేసింది కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత వర్గీకరణకు ఫుల్ స్టాప్ పడింది సుప్రీం కోర్టు తీర్పుతో వర్గీకరణ నిలిచిపోయింది అయితే ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ ప్రయోజనాలతో కూడుకున్నది కావడం విశేషం ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వెంట నడిచారు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ ఆవిర్భవించిన అన్ని వర్గాలు ఆ పార్టీకి అండగా నడిచాయి కానీ ఎస్సీలు మాత్రం కాంగ్రెస్ కొంగు విడవలేదు ఇక ఆ పార్టీ వెంటే నడిచారు ముఖ్యంగా ఏపీలో ఉన్న ఎస్సీలు టీడీపీని వ్యతిరేకించారు అయితే ఎస్సీలను దరి చేర్చుకోవడానికి ఎన్టీఆర్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వారు ఏమాత్రం మారలేదు తెలుగుదేశం పార్టీని ఆధరించలేదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీలో మాలల కంటే మాదిగలే అధికం తెలంగాణలో మాదిగలు అధిక సంఖ్యలో ఉంటే ఏపీలో మాత్రం మాలల సంఖ్య అధికం టీడీపీ ఆవిర్భావం తర్వాత మాలలతో పాటు మాదిగలు కాంగ్రెస్ వెంట నడిచారు అయితే తమ రిజర్వేషన్ల ఫలాలను మాలలు తన్నుకుంటూ పోతున్నారని మాదిగలు ఆందోళన చేయడం ప్రారంభించారు అలా పంతొమ్మిది వందల తొంభై ఏడులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం ప్రారంభించింది కా సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారు అప్పుడే ప్లాన్ చేశారు ఎస్సీలో మాదిగలను తమ వైపు తిప్పుకోవచ్చునని భావించారు ఎస్సీ వర్గీకరణకు జై కొట్టారు మాదిగలు టీడీపీకి అండగా నిలవడం ప్రారంభించారు తెలంగాణలో ఎక్కువ మంది మాదిగ నేతలు ప్రోత్సహించారు చంద్రబాబు రాజకీయంగా కూడా టికెట్లు ఇచ్చి కీలక పదవులు ఇచ్చారు దీంతో ఎస్సీలో చీలిక తెచ్చి రాజకీయ ప్రయోజనాలను పొందగలిగారు చంద్రబాబు పంతొమ్మిది వందల ఎన్టీఆర్ నుంచి పదవిని చేజెక్కించుకున్న చంద్రబాబు పంతొమ్మిది ఎన్నికలను ఎదుర్కొన్నారు కానీ ఎస్సీ వర్గీకరణ పుణ్యమా అని తెలంగాణలో ఉన్న మెజార్టీ మాదిగలు టీడీపీకి అండగా నిలబడ్డారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి కారణమయ్యారు అయితే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్న మాలలను మరింత ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించారు అప్పట్లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది మాల మహానాడు ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న ప్రచారం ఉంది అప్పట్లో ఎస్సీ వర్గీకరణ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీంతో మాలలు మరింతగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు అయితే వైసీపీ ఆవిర్భావంతో మెజారిటీ మాలలు జగన్ కు జై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో అసలు టీడీపీ గెలవలేదు కానీ ఈ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో సైతం టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు తెలంగాణతో పోల్చితే ఏపీలో మాదిగల సంఖ్య తక్కువే అయినా సరే ఈసారి మాలలు మార్పు కోరుకున్నారు టీడీపీకి అండగా నిలిచారు అయితే తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో మాత్రం మాలలు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది వ్యతిరేకించే ఛాన్స్ కనిపిస్తోంది వర్గీకరణ ఉద్యమానికి బీజం వేసింది చంద్రబాబు అన్న అనుమానం వారిలో ఉంది ఈ తీర్పుతో అది మరింత రాజుకోనుంది ఈ వర్గీకరణతో రాజకీయ పరంగా ఎన్ని పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి